హలో ఫ్రెండ్స్ నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ వేసవి వేసవికాలం ఎండలు ఎక్కువగా ఉన్నాయి చపాతి తింటే వెయిట్ చేస్తుందని భయం లేకుండా ఇలా పెరుగుతో చట్నీ చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి తయారీ విధానం ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను పెరుగుకు సరిపడినంత ఉప్పు వేసుకొని మజ్జిగ కవ్వం తీసుకొని బాగా చిలకాలి పెరుగులో వాటర్ వేయనవసరం లేదు చిక్కగా ఉంటేనే మనకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది మీకు ఇష్టమైతే మిక్సీకి కూడా వేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను పెరుగును బాగా చిలికాను వండలు లేకుండా ఇలా చిక్కగా క్రీమ్ లాగా వస్తుంది ఇలా చిలికి పక్కన పెట్టుకోవాలి దీనికి ఇప్పుడు పోపును ఎలా పెట్టాలో చూసేద్దాం ఒక చిన్న మూకుడు పెట్టుకొని అందులో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకొని బాగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఇవి వేసుకొని లో ఫ్లేమ్లోనే కొంచెం సేపు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఉల్లిపాయ ఎక్కువ అవసరం లేదు చూడండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాతే మనము పెరుగులో కలుపుకోవాలి చూడండి ముందుగా ఇక్కడ చిలికి ఉంచుకున్నటువంటి పెరుగులోకి ఈ పోపును వేసుకోవాలి అంతే ఎంతో సింపుల్గా చపాతీలోకి పెరుగు చట్నీ రెడీ అయిపోయింది ఒకసారి నేను చెప్పిన విధంగా చేసి చూడండి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది ఈ పోపు వేసిన తర్వాత ఒకసారి పెరుగును మొత్తం కలిపేసేయాలి పెరుగు అనేది చిక్కగా ఫ్రెష్గా ఉండాలి అప్పుడే మనకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది కదా లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్లో సమ్మర్కి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి మీరు చూడండి ఫ్రెండ్స్ మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ